దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువా నీ ప్రియమైన వీక్షకులందరూ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈరోజు నేను మీకు చూపించబోతున్న ప్రదేశాలు గెలాత్లోని తిమనాథు పార్క్లో ఉన్న మొత్తం ప్రదేశాలను కూడా నేను మీకు చూపించాలను. మరి దేవుడు ఆచరించే ఈ ప్రాంతానికి రావడానికి వీటన్నిటిని కూడా మీ అందరికీ చూపించడానికి దేవుడు చూపించాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నా వెనక భాగంలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా సొలొమోన్ పిల్లర్స్ అంటారు. అంటే మహాజ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు స్తంభాలన్నమాట వీటి పేరు. అయితే ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇదే ప్రదేశంలో మరి అన్యదేవత అయినటువంటి ఐగుప్తు దేవత అష్టారోత్ దేవత యొక్క గుడి తర్వాత అష్టారోత్ దేవత అయితే ఈరోజు నేను వచ్చింది ఏంటంటే ఇలాత్ దగ్గరలో ఉన్న తిమనా పార్క్ అంటారు దీన్ని. అయితే ఇక్కడ మనం ఇంచుమించు ఒక 6-7 ప్రాముఖ్యమైన ప్రదేశాలు చూడొచ్చు. అంత మాత్రమే కాదు కానీ మరి దేవుని యొక్క మందసాన్ని ఏ ప్రాంతంలో ఉంచారో ఆ ప్రాంతాన్ని కూడా మరి నేను ఈరోజు చూపించాలనుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే వీడియో పూర్తి వరకు చూసి వీటన్నిటిని కూడా చూసి దేవుని మతం పరచాలని మీ అందరినీ కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్దాం. ఈరోజు నేను మీకు చూపిస్తున్న ఈ ప్రాంతం ఇస్రాయెల్ దేశంలోని ఇలాత్ దగ్గరలో ఇంచుమించు ఎర్ర సముద్రానికి ఒక 20 కిలోమీటర్లకు ముందే మనం ఇలాత్ వెళ్తున్నప్పుడు మనకి తిమనా పార్క్ అని ఒక మంచి అడ్వెంచర్ ప్లేస్ ఒకటి మనకి కనపడుతూ ఉంటుంది. ఈ తిమనా పార్క్లో ఉన్న కొన్ని వింతలు అద్భుతాలు నేను ఈరోజు మీకు చూపించాలని చెప్పి వీడియో చేస్తున్నాను. వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, పర్వాలేదు, కడు వరకు చూడండి, కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది స్ప్రింగ్ హిల్ అన్నమాట. ఇది అంటే ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే ఇస్రాయెల్ దేశంలో మొట్టమొదటి కూడా మైనింగ్ జరిగినప్పుడు ఇక్కడ కొన్ని అద్భుతాలు బయటపడటం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఈ చరిత్రకారులు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జలప్రలయానికి ముందు కొన్ని అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే జలప్రలయం నవోహ కాలంలో జలప్రలయం వచ్చింది అప్పుడు మొత్తం ఇవన్నీ కూడా మరి మట్టితో కప్పడిపోవటము, తర్వాత వీళ్ళు మైనింగ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా బయటపడటం జరిగింది అనేసి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది స్ప్రింగ్ హిల్. ఇది మనకి తిమనా పార్క్లో స్టార్టింగ్లో మనకు కనపడుతుంది. దీని తర్వాత మనకి మరొక ప్లేస్కి వెళ్దాం, దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇది మష్రూమ్. వీళ్ళు మైనింగ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా వీళ్ళకి ఒక రాడు బయటపడటం జరిగింది. దీని పేరే మష్రూమ్ అని పెట్టారు వీళ్ళు. ద మష్రూమ్ అనేసి ఒక ప్లేస్ ఉంది ఇక్కడ. ఆ ప్లేస్లోకి వెళ్తే మనము ఇక్కడ వాళ్ళ సందర్శన నిమిత్తం ఇక్కడ ఈ విధంగా పెట్టి ఉంచారు. దీన్ని సేమ్ పుట్టగొడుగు ఆకారంలోనే ఇది ఉండటం జరిగింది. ఇది కూడా ఇప్పుడు మైనింగ్ చేస్తున్నప్పుడు మైనింగ్లో బయటపడిన ఒక అద్భుతం అన్నమాట ఇది. అయితే దీనికి దగ్గరలోనే ఇస్రాయేలీలు కానాన్ దేశంలోకి ప్రవేశించినప్పుడు మొట్టమొదటికుండా ఇక్కడ కొంతమంది నివాసం ఉండటం జరిగింది. ఆ యొక్క ప్రాంతం కూడా ఈ పురావస్తు శాఖ వారు వెలికి తీసి దాన్ని అక్కడ ఉంచడం జరిగింది. దీనికి దగ్గరలో మనము చూసినట్లయితే ఇక్కడ ఏమేమి దొరికినాయో ఇక్కడ దొరికిన విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి సైన్ బోర్డులో మనకి వీటన్నిటిని కూడా వివరంగా రాసి ఉంచారు. ఇది ఎలా జరిగింది, ఏంటి, ఇక్కడ ఎవరు నివసించారు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది, మనం చూడవచ్చు అదంతా కూడా. ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఎక్కడ ఉందంటే తిమనా పార్క్ అంటారు దీన్ని. దీనికి ఎంట్రన్స్లో మనకి పర్సన్కి వచ్చి 30 షెకెళ్ళు వీళ్ళు ఫీజు తీసుకుంటారు. టికెట్ తీసుకుని మనము లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల మనము ఒకవేళ కారు ఉంటే కారుతో మొత్తం అంతా ఇదంతా తిరిగి చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా వండర్గా ఉంటుంది అంటే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది లోపలికి వెళ్తే. ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇదంతా కూడా అదే ఇప్పుడు నేను చూపిస్తున్నది అంతా కూడా లోపలికి వెళ్ళి మొత్తం ఇదంతా చూపిస్తున్నాను. అయితే ఫరో ఈజిప్ట్ రాజు ఫరో ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో
యుద్ధ ప్రావీణ్యత నేర్పడం, అంటే వాళ్ళ సైనికులకి యుద్ధ ప్రావీణ్యతలు నేర్పడము, యుద్ధానికి ట్రైనింగ్ ఇవ్వడం, వీటన్నీ కూడా జరుగుతూ ఉండి, అంత మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో వచ్చి ఆయన దీన్ని ఏమంటారంటే ఒక గెస్ట్ హౌస్ కింద దీన్ని వాడుకుంటూ ఉండేవాడు అన్నమాట. ఈ ప్రాంతంలో ఆయన వచ్చి కొంతకాలము ఉండటము, ఇక్కడ కొంత రెస్ట్ తీసుకోవటము, ఇక్కడ పెయింటింగ్స్ వేయటము, బొమ్మలు అవి తయారు చేయటము, ఇటువంటివి అన్నీ చేస్తూ ఉండేవాడు అంట ఇక్కడ ఈ ప్రాంతంలోని ఫరో గారు. అయితే అప్పట్లో వీళ్ళు వాడిన కొన్ని పనిముట్లు కూడా మనకి ఇక్కడ ఉంచడం జరిగింది. వాళ్ళు రాసిన రాతలు, వాళ్ళు వేసిన బొమ్మలు, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అది కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫరో కాలంలో ఫరో ఈజిప్ట్ రాజు, ఐగుప్తు రాజు వేసిన బొమ్మలు, రాసిన రాతలు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ విధంగా పెట్టి ఉంచడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో ఫరో సేద తీర్చుకోవడానికి వచ్చి ఈ ప్రాంతంలో కొంత సమయం గడుపుతూ ఉండేవాడు అంట ఇక్కడ. తర్వాత సొలోమోన్ మహారాజు కూడా ఈ ప్రాంతానికి రావడం, సొలోమోన్ మహారాజు కూడా కొన్ని పెయింటింగ్స్ ఇక్కడ వేయటము, వాటన్నిటిని కూడా మనం చూడవచ్చు. ఇస్రాయేలీలు కొంతమంది ఇక్కడ నివసించారు అని అనడానికి కొన్ని ఆధారాలు మనకి ఇక్కడ లభ్యమయ్యాయి అన్నమాట. వాటన్నిటిని కూడా మనం చూడవచ్చు ఇక్కడ. ఇక్కడ ఉన్న గుహలు వీటన్నిటిని కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను, ఇవన్నీ చూడండి. ఒకవేళ ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఎవరన్నా ఉన్నవాళ్ళు వెళ్ళి చూడాలనుకుంటే కనుక చూడొచ్చు. ఇది మనకి ఇలాత్కి వెళ్తున్నప్పుడు, బేర్షెబా నుంచి వెళ్తున్నప్పుడు కలర్ ల్యాండ్ తర్వాత మనకి ఇలాత్ ఎంట్రన్స్లో మనకి తిమ్నా పార్క్ ఉంటుంది. ఈ తిమ్నా పార్క్లో చాలా అద్భుతాలు ఉన్నాయి, చాలా మంచి మంచి విషయాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే సృష్టి ప్రారంభంలో జరిగిన కొన్ని అద్భుతాలు కూడా మనకి ఇక్కడ ఉండటం జరిగింది, అన్ని చూడొచ్చు. ఇప్పుడు వచ్చినప్పటికీ ఆర్చ్ మౌంట్ అంటే సర్కిల్ మౌంట్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని, వాటిని కూడా మైనింగ్లో ఇవి బయటపడటం జరిగింది. ఇవన్నీ కూడా చూడొచ్చు మనం. వీళ్ళు మైనింగ్ చేసినప్పుడు అప్పుడు ఏ విధంగా మైనింగ్ చేశారో వీళ్ళు ఆ పనిముట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఏ ఏ పరికరాలతోటి వీళ్ళు ఈ యొక్క మైనింగ్ చేయడం జరిగిందో వీటన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పటికీ కూడా వీటన్నిటిని ఇక్కడ భద్రపరిచి ఉంచారు. వీటన్నిటినీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, దేవుడు ఇస్రాయేలీయులకి తోడుగా ఉండి అనేకమైన విషయాల్లో అనేక విధాలుగా దేవుడు వీళ్ళకి సహాయం చేశాడు అనటానికి అనేకమైన సజీవ సాక్ష్యాలు ఇప్పటికీ ఉన్నాయి. చాలామంది అంటారు బైబిల్లో ఉన్నాయి అన్ని కల్పిత పాత్రలో, కల్పిత విషయాలు ఇవన్నీ కూడా కల్పితమని చాలామంది ఇప్పటికీ అంటానే ఉంటున్నారు. ఇటువంటివి చూసైనా సరే వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి నేను ఇటువంటివన్నీ కూడా వీడియో చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ యథార్థ సంఘటనలు, ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా వాటిని ఆ విధంగా కాపాడుకుంటూనే వచ్చారు వీళ్ళు ఇస్రాయేలీలు. ఎందుకంటే వీళ్ళ యొక్క మనుగడ పనుమరుగైపోకుండా ఉండటం కోసము వీళ్ళు వీటన్నిటిని కూడా భద్రపరచుకుంటూ వచ్చారు. అప్పుడు మైనింగ్లో వాడిన పనిముట్లు అనమాట, వీటితోటి వీళ్ళు ఇక్కడ మైనింగ్ చేశారనేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఆ యొక్క ఆయుధాలతోటి ఈ ప్రాంతంలో మైనింగ్ చేసినప్పుడు వీళ్ళకి ఇక్కడ ఎక్కువ శాతము కాపర్ ఎక్కువ దొరికింది ఇక్కడ. ఆ కాపర్ ద్వారానే దేవుడు మోషేకి చెప్పిన ప్రత్యక్ష గుడారంలో ఇక్కడ దొరికిన కాపర్తోటే వాళ్ళు కొన్ని పనిముట్లు తయారు చేయడం కూడా జరిగింది. వీడియో చివరిలో ఉంటుంది, దాన్ని మీరు చూద్దరు కానీ, దాన్ని కూడా నేను ప్రత్యక్ష గుడారాన్ని కూడా నేను వీడియో చివరిలో పెడతాను, చూద్దరు కానీ దాన్ని కూడా. ఇప్పుడు ఆర్చ్ మైనింగ్ కాడికి వెళ్దాం, అది కూడా మనం చూద్దాం. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా మైనింగ్ చేశారో అదంతా కూడా నేను మీకు చూపిస్తాను, చూద్దాం ఇదంతా కూడా. కింద మీకు కొన్ని హోల్స్ ఉన్నాయి కదా, ఇంకా వీటి ద్వారా వీళ్ళు మైనింగ్ చేయడం జరిగింది ఇక్కడ. ఈ హోల్స్ పెట్టి ఈ విధంగా వీళ్ళు మైనింగ్ చేసేవారంట ఇక్కడ. అక్కడ మనకు దూరంగా కనపడుతున్నాయి కదా ఆర్చ్లు, ఇవన్నీ కూడా మైనింగ్లో బయటపడ్డాయి ఇవన్నీ కూడాను. అంటే ఆర్చ్ల గురించి అంత ప్రత్యక్షంగా చూపించవలసిన అవసరం వచ్చిందంటే, జలప్రలయానికి ముందు కూడా ఇక్కడ కొంతమంది నివాసం ఉన్నారు అని చెప్పడం కోసమే నేను ఇది చూపిస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే వీటిని సొలమోన్ ఫిల్లర్స్ అంటారు. ఇక్కడ కూడా మైనింగ్ జరిగినప్పుడు ఈ విధంగా, అంటే అక్కడ చూడండి ఎంత ఎత్తులో భూమి ఉన్నదో వాళ్ళు ఎంత కిందకి తోకుండా వచ్చారో ఒకసారి మనం చూడవచ్చు. దానికి ఉదాహరణ మాత్రమే ఇది.
అంత ఎత్తులో అంత పైన భూమి ఉండేది, అంత ఎత్తు నుంచి ఇంత కింద వరకు కూడా వీళ్ళు తవ్వుకుంటూ వచ్చారు. అయితే ఈ పిల్లర్స్ని మాత్రం వీళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి ఇంకా పిల్లర్స్ అలా ఉంచారు. తర్వాత కాలంలో మరి సొలోమన్ మహారాజు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో మరి సేద తీర్చుకుంటూ ఉండేవాడంట. అందుకని వీటికి సొలోమన్ పిల్లర్స్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా మనం గూగుల్లో మనం సెర్చ్ చేసినట్లయితే సొలోమన్ పిల్లర్స్ అని మనం సెర్చ్ చేస్తే వీటికి చూపిస్తాడు గూగుల్లో, మనకి చూడవచ్చు వీటిని. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఒక అన్య దేవత గుడి కూడా ఉంటుంది. అది ఎప్పుడైతే సొలోమన్ మహారాజు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడో అప్పుడు ఆ యొక్క అన్య దేవత గుడిని పడగొట్టి, అంటే మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదా అన్య దేవతల యొక్క ఉన్నత స్థలాలను పడగొట్టి దేవునికి బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధించారని చెప్పి మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది. అదే విషయాన్ని సొలోమన్ మహారాజు ఈ ప్రాంతంలో కూడా చేశాడు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇది ఒకనొక టైంలో చాలా సుందరమైన ప్రాంతం, చాలా అద్భుతమైన అందమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో అన్య దేవతలకి గుడ్లు కట్టి ప్రాంత ప్రజలు ఈ అన్య దేవతని పూజంతా ఉండేవారు. ఇక్కడ సొలోమన్ మహారాజు ఎప్పుడైతే దీన్ని స్వాధీనపరుచుకున్నాడో ఈ యొక్క అన్య దేవతల యొక్క గుడ్లు పగలగొట్టి దేవునికి బలిపీఠాలు కట్టి దేవునికి ఆరాధించడం జరిగింది. ఎక్కువ శాతం సొలోమన్ మహారాజు ఈ ప్రాంతంలో సేద తీర్చుకుంటూ ఉండేవాడంట. ఎందుకంటే ఇలాతిని కట్టించింది కూడా సొలోమన్ మహారాజా. ఇలాతలో ఫస్ట్ కూడా దేవుని యొక్క దేవాలయానికి కావలసిన సామాగ్రి అంతా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఇలాతలో ఓడరేవును కట్టించి ఇలాతి నుంచి ఆయన అనేకమైన సామాగ్రి ఇతర దేశాల నుంచి రప్పించుకోవడం జరిగింది. నేను పైకి వెళ్ళి పైన కూడా మీకు ఇదంతా చూపిస్తాను. పైకి వెళ్ళటాక మార్గం ఉంది, ఈ పిల్లర్స్ లోపలికి వెళ్ళటాక మార్గం ఉంది, ఇదంతా కూడా నేను చూపిస్తాను. చూద్దాం ఇదంతా కూడా ఒకసారి. చిన్న చిన్న మెట్లు, కాకపోతే కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి పైకి. పైకి వెళ్ళిన తర్వాత కూడా పైనుంచి మొత్తం వ్యూ అంతా కూడా నేను మీకు చూపిస్తాను ఇదంతా కూడాను. ఈ పిల్లర్స్ అన్నీ కూడా మైనింగ్లో బయటపడినవే. ఇవన్నీ కూడా మైనింగ్ చేసిన తర్వాత, అంటే ఇజ్రాయేలీలు మొట్టమొదటికుండా మైనింగ్ చేసిన తర్వాత, ఇప్పుడంటే మైనింగ్ చేయడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కానీ ఆ కాలంలో అటువంటి టెక్నాలజీ ఏమి లేకపోయినప్పటికీ ఇంత గొప్ప గొప్ప త్రవ్వకాలు వాళ్ళు త్రవ్వటము, దానిలో వాళ్ళు కొన్ని ఖనిజాలు కొనుగోవటం కూడా జరిగింది ఈ ప్రాంతాల్లో. చూస్తున్నారు కదా ఇదంతా కూడా తిమ్నా పార్క్లో సొలోమన్ పిల్లర్స్ దగ్గర ఉన్న వ్యూ అన్నమాట ఇదంతా కూడాను. చూస్తున్నారు కదా ఎంత కఠినంగా ఉన్నాయో రోడ్లు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూస్తున్నారు కదా ఈ రోడ్ అంతా కూడా. చాలా అద్భుతమైన విషయాలు మనం ఈ ప్రాంతంలో చూడవచ్చు, తెలుసుకోవచ్చు. ఎందుకంటే సృష్టి కోసము, సృష్టిలో జరిగిన కొన్ని అద్భుతాలు వింతలు ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు. అటు సైడ్ నుంచి మనం వచ్చినట్లయితే అటు సైడ్ నుంచి మనం పైకి వెళ్ళి పైనుంచి ఇలా కిందకి మళ్ళీ మనకి మెట్లు ఏర్పాటు చేశారు ఇక్కడ. మెట్ల ద్వారా మనం కిందకి దిగొచ్చు. ఆ పైనుంచి కిందకు వచ్చినప్పుడు కిందకి మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా అన్య దేవత గుడి అని, అష్టారోత దేవతలు తర్వాత రకరకాల దేవతలు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో అన్యుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా చాలామంది రాజులు ప్రవక్తలు వాటిని పడగొట్టి దేవుని యొక్క బలిపీఠాలను కట్టి దేవునికి ఆరాధన చేయడం జరిగింది. అయితే కొన్ని కొన్ని మాత్రం ఇక్కడిక్కడ వి ఉన్నాయి అని చెప్పడం కోసం కొన్ని కొన్ని ఆనవాళ్ళు మాత్రం అలా ఉంచారు వాటిని. అటువంటి దానిలో ఒకటి మాత్రం ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ యొక్క అష్టారోత దేవత యొక్క ఈ దేవత ఐగుప్తు దేవత, ఇజ్రాయెల్ దేవత కూడా కాదు, ఐగుప్తు దేశం యొక్క దేవత.
తనకి కట్టిన గుడిని కూడా నేను ఇప్పుడు చూపిస్తాను కిందకి వెళ్ళి. ఇదంతా కూడా మనం చూద్దాం. ఇదిగో నేను చెప్పాను కదా, ఇదిగో ఈవిడే ఆ దేవత, హతోరుస్ దేవత. ఆమె యొక్క టెంపుల్, ఆమె యొక్క విగ్రహం ఇది. అంటే ఒక ప్రక్క నుంచి ఏమో చేప, మరొక ప్రక్క నుంచి ఏమో ఆవు రూపంలో ఈ దేవత ఉండటం జరిగింది. ఈమె ఎవరంటే ఐగుప్తు యొక్క దేవత అన్నమాట, ఐగుప్తు ప్రజలు పూజించే దేవత. అయితే ఐగుప్తు దేవత ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే, ఐగుప్తు రాజు ఇక్కడికి సేద తీర్చుకోవడానికి వస్తాడని చెప్పాను కదా. అలా వచ్చే క్రమంలో మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఆ దేవతని పూజ చేయడానికి ఏర్పాటు చేసుకున్నట్టున్నాడు ఆయన ఇక్కడ. అయితే ఆ యొక్క దేవత గుడి కూడా నేను మీకు చూపిస్తాను. ఆ దేవత అయితే ఇంకో ఈమె, హతోరు దేవత అంటారు ఈవిడ్ని. అష్టారోతు దేవత, హతోరు దేవత, ఇంకా చాలా రకాల దేవతలు ఉన్నాయి మనకి పరిశుద్ధ గ్రంథంలో అన్యదేవతలు. ఆ దేవతకు సంబంధించిన గుడిని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ గుడిలో ఏమేమి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారో అవన్నీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు కూడా వీటన్నిటిని కూడా సోలమన్ పిల్లర్స్ అని పిలుస్తారు. దీనికి వెనుక భాగంలోనే మనకి ఈ యొక్క హతోరు దేవత యొక్క గుడి మనకి కనపడుతుంది. దాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇదే దేవత యొక్క గుడి, వాళ్ళు నిర్మించిన గుడి. ఇక్కడ ఉన్న ప్రజలు ఆ కాలంలో అంటే దేవుణ్ణి తెలుసుకోనక ముందు అన్య దేవతల్ని పూజలు చేసేటప్పుడు వీళ్ళు ఇక్కడ గుడిని ఏర్పాటు చేసి ఈ గుడిలో పూజ చేస్తూ ఉండేవారు. ఇక్కడ 5 రకాల వస్తువులు కూడా ఈ దేవతకి ఉంచడం జరిగింది. వాటిని సైన్ బోర్డులో మనకి వివరంగా రాసి ఉంచారు. అది ఏమేమి పెట్టారు ఏంటి అన్నీ కూడా మనకి అక్కడ ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అహతూరు యొక్క గుడి. వీటన్నిటిని కూడా ధ్వంసం చేసి సొలొమోన్ మహారాజు ప్రాంతాల్లో దేవునికి బలిపీఠాన్ని కట్టి బలి ఇచ్చి దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. ఎందుకంటే సృష్టిని పూజించారు కాబట్టి సృష్టిలోనే చాలామంది కూడా కలిసిపోయారు. నిజమైన దేవుణ్ణి మరిచి కేవలం సృష్టిగా ఆరాధించారు కాబట్టి అబద్ధాన్ని ఎప్పుడైతే వీళ్ళు ఆరాధన చేశారో వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఆ విధంగానే పాడైపోవడం జరిగింది. అనేక మంది ఇస్రాయేలీలు కూడా దేవుణ్ణి ఎరిగి కూడా మళ్ళీ దేవుని విడిచిపెట్టి ఈ దేవతల వైపు తిరగటము, దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకోవటం అనేక సందర్భాల్లో మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. అందుకే నిజమైన దేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే మనము స్తుతించాలి, ఆయన్ని మాత్రమే మనం గణపరచాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్దాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది తిమ్నా పార్క్లో చివరి పాయింట్ అన్నమాట. ఇది మనం ముందు చూసిన వాటిన్నిటిని కూడా చూసుకుంటూ వచ్చిన తర్వాత చివరిలో మనకి ఈ యొక్క ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దేవుడు ఏ విధంగా అయితే కొలత ఇచ్చాడో, దేవుడు ఏ విధంగా అయితే ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని చెప్పి మోషేకి ఆజ్ఞాపించాడో అదే విధంగా ఇక్కడ వీళ్ళు ఈ విధంగా ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి దాంట్లో మందసం ఉంచి రొట్టెల బల్ల, అలాగే బలి అర్పించే ప్రాంగణము మొత్తం వీటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో, ఏ కొరతలతో అయితే చెప్పాడో వాటన్నిటిని కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి దాన్ని చూద్దాం మనం. లోపల ఉన్నది ప్రత్యక్ష గుడారము, దాని చుట్టూ ఉన్నదంతా కూడా ప్రాంగణము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగో ఇది బలి ఇచ్చే ప్రాంతం. ఇదంతా కూడా బలి పశువును బలి ఇచ్చే ప్రాంతం. ఇది గంగాలము. ఇవన్నీ కూడా మనకు లోపల అన్నీ ఉంటాయి. వాటన్నీ కూడా మనం చూద్దాం. ఇది రొట్టెల బల్ల. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది రొట్టెల బల్ల. ఇది దీపస్తంభము. చూస్తున్నారు కదా రొట్టెల బల్ల. దహన బలిపీఠం ఇది.
అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది ఏంటంటే ఇదిగో మందసం. ఇప్పుడు నేను ఉన్నది అతి పరిశుద్ధ స్థలము. ఇది మందసం. మందసం ఏ విధంగా ఉంటుంది కూడా మనకు తెలుసు కదా. మందసం మీద రెండు కేరూబులు, మందసంలో ఉండే వస్తువులు అన్నీ కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో వివరంగా రాయబడ్డాయి. మందసం యొక్క నమూనా అన్నమాట ఇది. నిజానికి ఇది యథార్థమైంది కాదు, కాకపోతే కేవలం మోషేకు దేవుడు ఏ విధంగా అయితే చేయమని చెప్పాడో దాన్ని ఆ విధంగా అదే కొలతలతోటి అన్నే డేరాలతోటి అన్నీ గుడ్డలతోటి దీన్ని తయారు చేయడం జరిగింది. దేవుని యొక్క మందిరంలో ఏమేమి పరికరాలు ఉండాలో చెప్పాడో వాటన్నింటిని కూడా ఇక్కడ వీళ్ళు ఉంచడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సామాన్లు, ఈ సామాగ్రి అంతా కూడా ఇక్కడ మైనింగ్ చేసిన లోహాలతోటే తయారు చేశారంట. వీటన్నిటిని కూడా తిమ్మనా పార్కులో మైనింగ్ చేసినప్పుడు దొరికిన లోహాలతోటే వీటిని తయారు చేసి ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఉంచారన్నమాట. ఇది ప్రత్యక్ష గుడారపు లోపలి ప్రాంగణం. ఇదంతా కూడా ఇక్కడికి వచ్చినప్పటికీ గంగాళం ఇదిగో మంచినీటితో మనం శుద్ధి చేసుకోవడానికి ఏర్పాటు చేయబడిన గంగాళము, దహన బలి ఇచ్చే ప్రాంతం. ఇదంతా కూడా దహన బలి ఇచ్చే ప్రాంతము. ఈ ప్రాంతంలోనే పశువుని దహన బలి ఇవ్వాలని చెప్పి దేవుడు మరి మోషేకి ఏ విధంగా ఆజ్ఞాపించాడు ఆ విధంగా వీటన్నిటిని ఏర్పాటు చేసి ఉంచారన్నమాట. చూసారు కదా, బలి పశువు కాలిన తర్వాత ఆ యొక్క నెట్ట చిక్కం ద్వారా కిందకి బూడిద కిందకి రాలిపోయిన తర్వాత ఆ బూడిదని తీసి మళ్ళీ వెళ్ళి జాగ్రత్త పెట్టడం, దాని గురించి మళ్ళీ వేరే విధంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కూడా ప్రాంగణము, ప్రత్యక్షపు గుడారము, కేవలం నమూనా మాత్రమే ఇది. ఇది ఇస్రాయేలీలు మొట్టమొదటికుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా మీ అందరికీ చూపించడానికి దేవుడు కృప చూపించాడు. దీన్ని బట్టి సర్వ మహిమ ఘనత ప్రభావం దేవునికి కలిగిందాక. చూసిన మీ అందరికి కూడా నా వందనాలు. దేవుడు మనల్ని దీవించినగా.